ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. నా పేరు వచ్చేసి కీర్తి. నా ప్రొఫెషనల్ వచ్చేసి బ్యూటీ అడ్వైజర్. నేను క్లాస్కి రాకముందు ఒకే జాబ్లో 10 ఇయర్స్ కంటిన్యూగా అడ్జస్ట్ అయిపోతున్నాం. అడ్జస్ట్ ఓకే, జాబ్ ఉంది, అడ్జస్ట్ అయిపోతున్నాం, సేఫ్ జోన్లో ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, పక్కన వెళ్తే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ అని భయంగా ఉండేది. ఇప్పుడు క్లాస్లో అటెండ్ అయిన తర్వాత మాత్రం అన్నయ్య చెప్పారు, ఇంకా అదర్ సోర్సెస్, ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉండాలి, ఒకే దానిపైన డిపెండ్ అవ్వద్దు అని. ఇప్పుడు మళ్ళీ నేను స్టార్ట్ చేసాను అంటే అప్పుడు నాకు భయం, 500 ఉన్నా కూడా మా ఫ్రెండ్ దగ్గర దాచుకునేదాన్ని. ఇప్పుడు ఏంటంటే నాకు 1,50,000 కూడా ఈజీగా బ్యాగ్లో క్యారీ చేస్తున్న, జాబ్ దగ్గరికి ఎక్కడికి అలా అలా ఈజీగా హ్యాపీగా క్యారీ చేస్తున్నా అన్నమాట. ఇంకా నాకు అప్పుడు భయం, ఎవరితో మాట్లాడాలన్నా ఎలా మాట్లాడాలన్నా భయం ఉండేది. ఇప్పుడు నాకు ఆ భయం లేదు, ఎందుకంటే నాలో ఇంకో జన్మ ఒకటే, నేను మరో జన్మ తీసుకున్నాను. నేను ఫస్ట్ కీర్తి కాదు, ఇది నిజం కీర్తి అని చెప్పేసి ధైర్యంగా ఎవరితో మాట్లాడినా కాన్ఫిడెంట్గా మాట్లాడడం, అలా నాకు ప్రాపర్టీ రావడం, అంటే బాగా ఒక 3 ఇయర్స్ నుంచి ట్రై చేసిన ప్రాపర్టీ, అంటే ధైర్యం లేదు అప్పుడు. ఇప్పుడు ధైర్యంగా హ్యాపీగా ఒకటే తెలుసు. అప్పుడు ఊరికే అనుకోలే, అబ్బా ఇది వస్తే మనం హ్యాపీ, దేవుడా ఇది వచ్చేస్తే హ్యాపీ అని. కానీ హ్యాపీగా ఉంటేనే అది వచ్చేస్తుందని అన్నయ్య చెప్పారు. ట్రై చేసాం హ్యాపీగా ఉంటే వస్తుందని, బట్ ఇప్పుడు హ్యాపీగా ఉండి మేము ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం, ఎంత హ్యాపీ రిసీవ్ చేసుకుంటున్నాం అంటే, యాక్చువల్లీ వీడియోస్ అయితే వీడియోస్లో మినిమం చిన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకే ఉండొచ్చు, బట్ క్లాస్కి వస్తే మాత్రం అన్నయ్య చేయి పట్టుకొని ఆ సముద్రంలోకి తీసుకెళ్ళి అక్కడ పెద్ద పెద్ద నిధులు ఉంటాయి కదా, అవి తీసుకోండి అమ్మా తీసుకోండి, మీకు ఏ మూట కావాలో ఆ మూట తీసుకోండి అంటారు. క్లాస్లు వింటామా, సముద్రం దగ్గర నిల్చొని ఆ చిరుజల్లులు అలా కెరటాల నుంచి వచ్చేవి ఉంటాయి కదా, అవి పడితే ఆస్వాదిస్తే ఎంత హాయి ఉంటుందో అలా. కానీ నిధి మూట దొరికితే వావ్ సూపర్ ఆసమ్. ఇంకా చాలా చెప్పాలి అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. మీరు మాకు యూనివర్స్ ఇచ్చిన బిగ్ బిగ్ గిఫ్ట్ మీరు. నేను డైరీలో ఫస్టే రాసుకున్నాను, ఫస్ట్ బేసిక్ క్లాస్ అటెండ్ అయినప్పుడే రాసుకున్నాను యూనివర్స్ గిఫ్ట్ మా అన్నయ్య అని. థ్యాంక్ యూ నాగరాజ్ గారు, అన్నయ్యని మీరు మాకు పరిచయం చేశారు, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇలాగే లైఫ్ టైం మీతో జర్నీ చేయాలి, ఇంకా రిచ్ 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 అయిపోవాలి అని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, మాలో ఉన్న ఒక కొత్త వ్యక్తుల్ని మాకు, మమ్మల్ని మాకు పరిచయం చేస్తున్నారు మీరు. రియల్లీ లవ్ యూ సో మచ్. ఎంత చెప్పినా తక్కువే. అమ్మ నాన్న పైన ఉన్న ఎఫెక్షన్, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు, బట్ వాళ్ళపైన ఉన్న ఎమోషనల్ ఎలా చెప్పుకోవాలో తెలీదు. బట్ మీరు చెప్పేదాన్ని బట్టి రోజు వాళ్ళకి అమ్మ నాన్న చెప్పుకుంటున్నాం. రియల్లీ లవ్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, లవ్ యూ, లవ్ యూ అన్నయ్య, లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి వాటిల్లోనే 10th బ్యాచ్ నాకు బాగా ఇష్టమైన బ్యాచ్ అని చెప్పేసి చెప్తాను నేను, ఎందుకంటే నాది 10th. ఆ నెంబర్ నాకు చాలా బాగా ఇష్టము, చాలా బాగా ఇష్టమైనటువంటి నెంబరు. అండ్ ఈ బ్యాచ్ మాత్రం చాలా జెన్యున్గా చెప్తున్నానండి, నేను కూడా మీతో పాటు ట్రావెల్ అవుతాను. థ్యాంక్ యూ సార్, మోస్ట్ వెల్కమ్. సస్పెన్స్ మీరు రివీల్ చేయాలి, ఆగస్ట్ అంత ఎందుకైనది, నా బర్త్డే సార్ అది. ఓ సార్, అందుకే నాకు డేట్ అన్నా, అంటే 10th డేట్ అన్నా. ఓకే, దాంతోపాటు ఇది ఒకటి ఉంటుంది కదా, జనరల్గా ఈ బ్యాచ్ అన్న బ్యాచ్ 10th ఉంది. 10లో స్పెషల్ ఉంది సార్, వెన్ యూ యాడ్ 1 + 0 1 నెంబర్ 1. ఇప్పుడు అదే రివీల్ చేస్తున్నాను, నా ప్రొఫెషన్లో నేను ఒక నెంబర్ 1 పొజిషన్లో ఉండాలని మాత్రం డ్రీమ్ ఉంది నాకు. ఖచ్చితంగా సార్, ఆల్రెడీ ఉన్నారు, బట్ ఇంకా నాకు అది అనిపిస్తూ ఉంటుంది, నేను క్రియేట్ చేసుకున్న ప్లాట్ఫామ్లో నేను నెంబర్ 1 కనిపించాలని. 100% సార్. అంటే నేను బాగా నమ్మేది ఏంటంటే, ఇప్పుడు క్రికెట్లో, మూవీ ఇండస్ట్రీలో ఎవరైతే ఇప్పుడు టాప్, సచిన్ టెండూల్కర్, చిరంజీవి గారు ఎలా ఉన్నారో, యాంకరింగ్లో యూఆర్ ఆల్వేస్ యూనిక్ సార్. బికాస్ ఎందుకంటే మన ఆడియన్స్ వచ్చేది కూడా, సార్ మీ ఎనర్జీ, ఇద్దరు ఎనర్జీ సూపర్ సార్, అతను అడగడం, మీరు చెప్పడం, లేదా సార్ నవ్వడం అనేది. లైఫ్ స్కిల్స్ నిజంగా కంప్లీట్ ప్లాట్ఫామ్ వేరండి. అవునండి, అన్నీ యాంకరింగ్ చేయొచ్చు, కానీ లైఫ్ స్కిల్స్కి సెన్స్ ఉండాలి. బాగా సార్, అంత ఈజీ కూడా కాదు. ఇవాళ మీలాంటి టాప్ మోస్ట్ ఎలానంటే తెలుగులో, అండ్ మీలాంటి కోచ్ టాప్
నెంబర్ వన్ కోచ్లు బయట కొడుతున్నారు అని అంటే బికాస్ ఆఫ్ ఈ లైఫ్ స్కిల్స్ కంటెంటే, బ్రతకడానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా ఇస్తున్నారు. సో ఈ 10th బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నారు సార్? ఎస్, ఈ వీడియో చాలా పవర్ఫుల్ వీడియో అండి. ఎందుకంటే 10th బ్యాచ్ వాళ్ళ కోసం సపరేట్గా ఒక మంచి మంచి కంటెంట్స్ ఇస్తున్నాను, ఇది మీకు బాగా ఉపయోగపడతాయి. ఈరోజు నేను చెప్పబోయే లా ఆఫ్ అట్రాక్షన్లో నేను ఒక టాప్ సీక్రెట్ అంటే, మీ అందరూ కూడా బాగా ధనవంతులు అవ్వాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటే తమ్ ఏవ శరణం గచ్చ అంటే, ఇది ఇదేంటంటే అంతర్ ప్రపంచాన్నే శరణ వేడుకోండి. మీకు ఎప్పుడైనా కష్టం వస్తే ఎవరో ఎవరినో కాదు, అంటే ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అని ఇంతకుముందు మనకు పాట ఉంది. అంటే మీకు ఎవరో మీరు కష్టాల్లో ఉంటే ఎవరో చుట్టాలో బంధువులు ఫ్రెండ్సో వచ్చి కాపాడతారని అనుకోకండి. సో మీరేం చేయాలంటే యూ హ్యావ్ టు బిలీవ్ మన సబ్ అంతర్ ప్రపంచం అంటే మన లోన ప్రపంచం. అంటే మీరు చాలామంది అనుకుంటారు ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే నేను ఇటలీ వెళ్ళాలి సార్, దుబాయ్ వెళ్ళాలి, లేదనుకుంటే అమెరికా వెళ్ళాలనుకుంటారు. అంటే బాహ్య ప్రపంచంలోకి ట్రావెల్ చేయాలనుకుంటారు, కానీ అంతర్ ప్రపంచంలోకి ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళు ఎక్కడికెళ్ళినా సక్సెస్ అండి. అంతర్ ప్రపంచం అంటే సబ్ కాన్షియస్ మైండ్ ఎవరైతే శరణ్ వేడుకుంటారో, నేను ఈ 10 డేస్ క్లాసెస్లో నేర్పించేది అదే. అంటే లోన బాయ్ అంటే ఉన్న సబ్ కాన్షియస్ మైండ్ని మనం ఎలాగ అడగాలి, ఎలా అడిగితే దాన్ని వీ కెన్ ట్యాప్ అవర్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ అని చెప్తానండి. దాన్నే తమ్ ఏవ శరణం గచ్చహ అంటారు ఆకర్షణ సిద్ధాంతంలో. దాని తర్వాత అందుకే మీ అందరూ జాగ్రత్తగా ఉండండి. మీ లైఫ్లో చాలామంది సార్ నాకేం జరగట్లేదు, ఎప్పుడు చూసినా నెగిటివ్ నెగిటివ్ అని అంటారు కదండి. సో దీని గురించి మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. ఏం చెప్పారు? మీ అందరూ గుర్తుపెట్టుకుని లైఫ్లో మీకు పాజిటివ్ జరగాలంటే ఈ 3 కోతుల్ని రానివ్వకూడదు. 3 కోతుల్ని చాలా జాగ్రత్త పెట్టుకోండి. మహాత్మా గాంధీ గారు అప్పుడే చెప్పేశారు స్వతంత్ర ఉద్యమంలో, ఏంటి, చెడు చూడకు, చెడు వినకు, చెడు మాట్లాడకు. కానీ ఆకర్షణ సిద్ధాంతం చెప్పేది అది కాదు, ఇంకొంచెం డిఫరెంట్. ఏంటంటే నెగిటివ్ చూడకు, నెగిటివ్ వినకు, నెగిటివ్ మాట్లాడకు. ఇంకొక సెంటెన్స్ కూడా కనిపిస్తుంది, ఇంకొక సెన్స్ చెప్పండి సార్. నెగిటివ్ ఆలోచించకు, నెగిటివ్ వినకు, నెగిటివ్ మాట్లాడకు, అంతే. సో ఏంటంటే ఈ నేను మీ అందరికి చెప్తున్నానండి, ఈరోజు మీరు ఏం చేయాలంటే దయచేసి చెప్తున్నాను, నెగిటివ్ చూడకండి. మనం ఏమవుతుంది అంటే మనకి చాలా ఇంట్రెస్ట్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయింది అనుకోండి, వెళ్ళి మనం వెళ్ళి ఏ మాస్టర్ ఏమైంది మాస్టరు ఏమైంది మాస్టరు అని చెప్పేసి అలా చూస్తాం. అక్కడ పునాలు తీస్తామా? తీయం. అంబులెన్స్కి ఫోన్ చేస్తామా? చేయరాలు. అంబులెన్స్కి ఫోన్ చేయరు, హెల్ప్ చేయరు. ఏం జరిగింది, ఏం జరిగింది మాస్టర్, ఏం జరిగింది అంటే ఒక ఉత్సాహం. అంటే అంటే ఇలాంటి మీరు పదే పదే నెగిటివ్ చూడడం వల్ల ఏంటంటే మనం ఆకర్షించడం ఏంటి, దేన్ని చూస్తాము, దేన్ని వింటాము, దేన్ని మాట్లాడతామో దాన్నే ఆకర్షిస్తూ ఉంటాము. సో అందువల్ల ఏంటంటే మీరు ఈ 3 పదాలు గుర్తుపెట్టుకుని ఈ 3 కోతుల్ని రానివ్వద్దు. అయితే మనం ఒక్కోసారి మాట్లాడకపోయినా మన చుట్టూ కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. సో ఈ నెగిటివ్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే లైఫ్లో కూడా, అంటే బంధువుల్లో కూడా రా బంధువులు ఉంటారు. ఈ నెగిటివ్ పీపుల్ ఎలాంటి వాళ్ళు అంటే వాక్యూమ్ క్లీనర్స్ లాంటి వాళ్ళు, మొత్తం ఎనర్జీ అంతా తోడేస్తారండి. అసలు మనం ఎంతో ఉత్సాహంగా వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఎలా ఉంటారంటే మొత్తం గాలి తీస్తారు. ఒక్కోసారి ఎలా ఉంటారంటే లైఫ్ పార్ట్నర్ తీసేస్తారు గాలి, ఎవరు అవసరం లే. లైఫ్ పార్ట్నర్ వాళ్ళు చాలు చాలండి, ఎన్ని సంవత్సరాలు బట్టి చెప్తారు. ఈ వీళ్ళు ఏమంటారు సార్, రాజేంద్ర ప్రసాద్ సినిమాలు ఆఫ్టర్ 1 ఇయర్ ఐఎమ్ కింగ్ అంటే చాలండి, ఆవు పులి కదా ఎన్ని సంవత్సరాలు బట్టి చెప్తారు అని. అంటే ఇలాంటి వాక్యూమ్ క్లీనర్స్ ఉంటారు, వీళ్ళతో చాలా జాగ్రత్త. మరి ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, కట్ చేయాలి, కట్ నెగిటివ్ పీపుల్. సో నెగిటివ్ పీపుల్ని మనం మీ జీవితంలో ఎంత వేగంగా కట్ చేస్తే అంత వేగంగా గ్రో అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఒక తోటకి వెళ్తాం, లేదా ఒక గార్డెన్కి వెళ్తాం, లేదంటే పార్క్కి వెళ్తాం. అక్కడ ఏముంటుందంటే ఒక చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఏనుగులాగా, ఒక జిరాఫీలాగా గడ్డి పెంచుతుంటారు. అక్కడ తోటమల్లి ఏం చేస్తాడు, అక్కడ పెరుగుతున్నప్పుడు అన్నెసెసరీగా దాన్ని కట్ చేయడం వల్ల అది అందమైన ఒక దీంట్లాగా ఒక ఫిగర్ లాగా కనిపిస్తుంది. అంటే ఒక పులిలాగా దీంట్లాగా కనిపిస్తుంటుంది. మన లైఫ్లో కూడా మనం కూడా నెగిటివ్ పీపుల్ని ఎప్పుడైతే, అక్కడ తోటమల్లి ఏం చేస్తాడు, నెగిటివ్ మొక్కలు అంటే అన్నెసెసరీ దాన్ని ఎప్పుడైతే కట్ చేస్తారో అది అందంగా కనిపిస్తుంది. మన లైఫ్లో కూడా మనం నెగిటివ్ పీపుల్ని ఎప్పుడైతే కట్ చేస్తామో అప్పుడు మన లైఫ్లో మనకు పాజిటివ్నెస్ కనిపిస్తుంది. సో దీని పరంగా అయితే చాలామంది మనం ఏం చేస్తుంటామంటే తెలియకుండానండి అప్పుడప్పుడు నెగిటివ్ మాట్లాడుతుంటాం. ఎలా అంటే చూడండి, అన్కాన్షియస్గా మీరు తీసి తప్పు చెప్తాను, జాగ్రత్త చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ట్రాఫిక్లో ఇరికిపోయారు అనుకోండి, వాళ్ళు ఏమంటారు సార్, ఫోన్ చేశారు అనుకోండి, ఏ ట్రాఫిక్లో ఇరికిపోయాను, కార్ మీద కొడుతున్నాను, ట్రాఫిక్లో ఇరిపోయిన అంటుంటారు. అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా అందరూ వెళ్ళిపోతారు, మీరు మాత్రం మళ్ళీ సిగ్నల్ దగ్గర ఆగిపోతారు. అంటే మీరు వెళ్ళేసరి సిగ్నల్ పెడిపోతుంది మళ్ళీ. అంటే మళ్ళీ తెలియకుండానే ట్రాఫిక్ని అట్రాక్ట్ చేస్తుంటారు. ఇది నేను ప్రాక్టికల్గా చేసి చూశాను అన్నమాట. నిజమా, సరే ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రాఫిక్ 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 అన్నప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా మీరు వెళ్ళేసరికి సిగ్నల్ పెట్టిపోద్ది మళ్ళీ.
అంటే ఈ విధంగా మనం తెలియకుండానే దాని గురించి మాట్లాడతాం. అప్పుడు ఏం చేయాలి, ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తుంటే ఎప్పుడైనా ట్రాఫిక్లో ఇరుక్కుపోయినప్పుడు నా కారులో పాటలు వేసుకుంటాను, మంచి పాటలు వేసుకుంటాను. మనం స్టీరింగ్ మీద కొట్టేస్తే కొన్ని సిగ్నల్ పడిపోద్దా, పడదు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే ఫ్రస్ట్రేట్ అయిపోతుంటారు, అంత ట్రాఫిక్ ఉంటుంది హార్న్ కొడుతుంటారు, కీ 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 అని అనుకున్నాడు ఇలా చూస్తాడు సిగ్నల్ అనేసి. అంటే నేను చెప్తున్నానండి, మీరు నిజంగా పాజిటివ్గా ఉన్నారా నెగిటివ్గా ఉన్నారా అంటే కొన్ని సిచ్యువేషన్స్లోకి వెళ్ళిన తర్వాత తెలిసేది మీరు పాజిటివా నెగిటివా. ఇంకొకసారి ఒక నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి. సో ఇక్కడ ఒక పర్సన్ కూడా చూపిస్తాను. షూర్, ఇక్కడ ఏంటంటే కొంతమంది ఎలా అంటే కొంతమంది ఇంట్లో దొంగలు పడతారు. సార్ మా ఇంట్లో ఎందుకు దొంగలు పడ్డారు అంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళ వైఫ్తో పక్కింట్లో దొంగలు పడ్డారు జాగ్రత్త, మన ఇంట్లో కూడా దొంగలు పడచ్చు, దొంగలు పడచ్చు, దొంగలు పడచ్చు. ఇప్పుడు దొంగను ఎవరు అట్రాక్ట్ చేశారు, ఇలే ఇలే సార్ నిజమా అని అంటే నేను ఒక సో మా ఫాదర్ అండి సబ్ ఇన్స్పెక్టర్. సో మా ఫాదర్ నేను చిన్న మా తాతయ్య గారు కూడా సబ్ ఇన్స్పెక్టరే, మా తాతయ్య గారు సబ్ ఇన్స్పెక్టరే, మన మా ఫాదర్ సబ్ ఇన్స్పెక్టర్. అవును, సో నేను అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచే మా తాతయ్య గారు మా తాతయ్య గారి దగ్గర రివాల్వర్ ఉండేది. మా తాతయ్య గారు నేను చిన్నప్పుడు సెలవులకి వెళ్ళినప్పుడు మా తాతయ్య గారు పట్టుకుని సరదాగా పోలీస్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ దొంగలు ఉండేవారు. అయితే కొంచెం మెచ్యూరిటీ అయిన తర్వాత మా ఫాదర్తో పాటు జైలుకి వెళ్ళేవాడిని, సబ్ జైలుకి వెళ్ళినప్పుడు అక్కడ లోనికి వెళ్ళి దొంగలతో పాటు మాట్లాడేవాడిని. చిన్నప్పుడు మీరు ఎందుకు దొరికిపోయారంటే అదే బాబు మాట్లాడితే పోలీసులు పట్టుకుంటారేమో అని అనుకుని దొరికిపోయారనమాట. చిన్నప్పుడు మా ఫాదర్తో పాటు షటిల్ ఆడేవారు మా ఫాదర్, ఇప్పుడు విజయనగరం సబ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నారు. నేను మా వెళ్ళినప్పుడు సబ్ జైల్లో షటిల్ ఆడేవారు, నేను కూడా షటిల్ స్టేట్ లెవెల్ ఆడాను. సో వెళ్ళినప్పుడు ఆ లోన్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ షటిల్ ఆడుతున్నప్పుడు నేను ఆ ఖైదీలు ఏం చేస్తారంటే పనులు చేస్తుంటారు, ఏదో పనులు మొక్కలు నీళ్ళు పోయడం ఇలాంటి ఏదో పనులు చేస్తుంటారు. నేను వెళ్ళి అడిగా ఎందుకు దొరికిపోయారంటే బాబు బాబు వీడి వల్ల నేను దొరికిపోయాను బాబు అన్నాను. నాకు చిన్నప్పుడు అంత అర్థమయ్యేది కాదు, ఎలా దొరికిపోయారంటే వీడేమో 10 సార్లు వరే దొరికిపోతామేమో అని అంటే దొరికిపోయారేమన్నమాట. సో అంటే నేను చెప్పే జాగ్రత్తగా వినండి, మీరు ఏది వద్దో దాని గురించి మాట్లాడద్దు, ఆలోచించద్దు, వినద్దు. 3 కోతులు గుర్తుపెట్టుకోండి, ఈ 3 కోతులు. సో ఇది నా లైఫ్లో అంటే ఎప్పుడైతే నేను లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకున్నానో వాళ్ళు చిన్నప్పుడు చెప్పినవన్నీ మళ్ళీ గుర్తొచ్చాయి అనమాట నాకు. సో అది దీనికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను, చాలా పవర్ఫుల్. డొనాల్డ్ ట్రంప్ 1990లో, అందరూ జాగ్రత్తగా ఉండండి, 1990లో సార్ మా లైఫ్లో మేము చాలా కోల్పోయాము అని అంటే నాకు ద బెస్ట్ అంటే బాగా ఇన్స్పైరింగ్ అనిపించింది ఏంటంటే, ఎందుకంటే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే ఇన్స్పైర్ అయితే ఎక్స్పైర్ అవ్వరు లైఫ్లో. మనం ఇన్స్పైర్ కూడా కొంతమంది లైఫ్లో ఉండాలి. నేను చాలామంది అడుగుతాను హూజ్ యువర్ ఇన్స్పిరేషన్ అంటే ఇన్స్పిరేషనా ఎవరు లేరని అంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ ఉండాలండి లైఫ్లో. మీరు ఎవరిని చూసి ధనవంతులు అవ్వాలనుకుంటున్నారో మీరు ఒకసారి రాయండి. అయితే డొనాల్డ్ ట్రంప్ 1990లోనండి $1.17 billion లాస్ అయిపోయింది. వన్ జాగ్రత్త ఉండండి, 1990లో ఇది 1.17 billion అంటే ఎంత పెద్ద అమౌంట్ అండి. ఆ అమౌంట్ని 2 సంవత్సరాల్లో 10 రెట్లు ఎక్కువ సంపాదించారండి, ఎగ్జాక్ట్గా 10 రెట్లు. $1.17 billion 1990లో కోల్పోతే 1992 కల్లా దీనికి 10 రెట్లు ఎక్కువ సంపాదించాడు. అతను అందరూ అడిగితే నేను క్లియర్గా మ్యాగజైన్స్ న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన రిపోర్ట్ అండి. అతను ఏమన్నాడంటే నేను డబ్బును కోల్పోయాను కానీ మైండ్ సెట్ని కోల్పోలేదు అనేసి అన్నాడండి. అంటే చూడండి నేను అందుకే చెప్తున్నాను, జీవితంలో నెగిటివ్కి వెళ్ళినా కూడా మీరు పాజిటివ్ మైండ్ సెట్ని కోల్పోకూడదు. సో అది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 1990లు అంటే మీరు ఆలోచించి అప్పుడే $1.17 billion అంటే ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. సో అందుకే అతను మాట అన్నాడు నాకు చాలా ఇష్టమైన మాట, మీరు నెగిటివ్లోకి వెళ్ళిపోవచ్చు ఒక్కోసారి పరిస్థితులు మొత్తం ఎలా అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది, ఇటు పని అయిపోయింది అని కూడా జనాలు అంటారు. కానీ అతను ఏమంటాడంటే నువ్వు ఏదైనా కోల్పో కానీ పాజిటివ్ మైండ్ సెట్ మాత్రం కోల్పోకండి అంటాడు. ఎందుకంటే మ్యాగజైన్స్లో అన్నింటిలో వచ్చిందండి, అయిపోయింది డొనాల్డ్ ట్రంప్ పని అయిపోయింది, డొనాల్డ్ ట్రంప్ పని అయిపోయింది అన్నాడు. 2 ఇయర్స్లో వడ్డీతో సహా లెక్కప్ప చెప్పాడు. సో అది సో ఇది పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండి. ఫెంటాస్టిక్ అండి. సో మీ అందరూ గుర్తుపెట్టుకోండి, 3 కోతులు మీ లైఫ్లోకి రానివ్వకండి. సో కింద మీరు కామెంట్ బాక్స్లో ఐఎమ్ పాజిటివ్ అని టైప్ చేయండి ఖచ్చితంగా. సో మీరు ఏదైతే టైప్ చేస్తారో దాన్ని ఆకర్షిస్తారు. ఆ 3 మీరు కూడా రాయండి, అంటే చెడు ఆలోచనని దగ్గరకు రానియము, చెడు ఆలోచనని వినము, అండ్ చెడు ఆలోచనలకు దూరంగా ఉంటాము. ఎస్, ఇలా 3 అఫర్మేషన్స్ మాత్రం కింద రాయండి, కంపల్సరీగా రాయండి. పాజిటివ్ అని చెప్పేసి తెలుసు, ఐఎమ్ పాజిటివ్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. దేన్నైతే టైప్ చేస్తామో
దాన్ని మనం ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తాం. ఎస్ ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో 10th బ్యాచ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? ఎస్, ఈసారి 10th బ్యాచ్. ఎవరైతే ఇంతకుముందు చాలామంది నాకు మెసేజ్ పెడుతున్నారు సార్ మేము మిస్ అయిపోయామో వీడియోస్ కొంచెం లేట్గా చూసామని, సో వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీ లైఫ్లో అవకాశం మిస్ అయ్యారో డబ్బును కూడా మిస్ అయ్యారో దాన్ని చక్రవర్తి బారు కొడుతూ సహా ఈసారి 10th బ్యాచ్లో నేను ఈసారి 9th బ్యాచ్ నేను యూనివర్సల్ బ్యాచ్ అని పెట్టాను, ఈసారి 10th బ్యాచ్ మాస్టర్ బ్లాస్టర్ బ్యాచ్ అని పెట్టబోతున్నాను. అంటే జీవితంలో చాలామంది వచ్చారు క్రికెట్ ఇండస్ట్రీలో, కానీ టెండూల్కర్ అయితే మాస్టర్ బ్లాస్టర్ అయ్యారు. మీ లైఫ్లో ఇప్పటివరకు చాలా నేర్చుకున్నారు, కానీ ఈ 10th బ్యాచ్ నేర్చుకున్న అవకాశం అంటే అప్పుల్ని ఆస్తులుగా ఎలా మార్చొచ్చు, అప్పుల్ని ఆస్తులుగా అంటే ఫాస్ట్గా. ఇందాక చెప్తున్నానండి, సుడిగుండంలో మీరు కష్టాల్లో ఉన్నా కూడా సునామీలాగా ఎలా బయటికి రావచ్చు అనే లా ఆఫ్ అట్రాక్షన్, ఎప్పుడైతే మనం యూనివర్స్కి కనెక్ట్ అవుతామో చాలా ఫాస్ట్గా మన యొక్క లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా అండి. అంటే అంబులెన్స్ వస్తే ఎలాగైతే దారి ఇచ్చేస్తారో ఈ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంటే మీకు అలాగా, అంటే ప్రతిది లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా మీకు సపోర్ట్ చేస్తుంటారు. మేము ఎందుకు చెప్తున్నాను, మీ లైఫ్ దండగా అనేవాళ్ళు మిమ్మల్ని దండం పెట్టి దండ వేసేలాగా, అంటే పొగిడేలాగా, అంటే మీరు పక్కన ఉంటే ఒక పండగ అనేలాగా నేను తయారు చేస్తానండి. ఎస్ఆర్ఎస్ 10th బ్యాచ్లో టాప్ మోస్ట్ ఇంత సేల్స్, మీరు సేల్స్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా కూడా, అవకాశాలు లేవా, డబ్బు కోల్పోతున్నారా, మీ బంగారం తాకట్లో ఉందా దాన్ని, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు చాలా అంటే జీరోలో కదండి, మైనస్లో, బ్యాంక్ బ్యాలెన్స్ మైనస్లోకి వెళ్ళిపోయి మినిమం బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయకపోతే నా బ్యాంక్ అంటే బ్యాంక్ వాళ్ళు మైనస్లో పెట్టేశారు. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అంటే మీరు కూడా గుర్తుపెట్టుకోండి, నిజంగా మీరు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న చిన్న అప్పు ఉన్నా కూడా ఇమీడియట్గా క్లాస్లో జాయిన్ అవ్వండి. ఎందుకు సార్ చిన్న అప్పు ఉన్న అనుకుంటే అప్పు అనేది ఊపి ఒకసారి అందులో దిగితే ఇంకా పెద్దగా అయిపోతుందండి. అంటే ఒకసారి బట్టలకు చిన్న కన్నం పడితే ఎలా అయితే అలా అలా పెరిగిపోతుంటుందో, సో లైఫ్లో ఒక్కసారి అప్పు అనేది ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని ఇమీడియట్గా మనం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకోవాలి. ఇంట్లో ఒకసారి బొద్దింకి వస్తే దాన్ని వెంటనే బయట తిరిగి లేదా పిల్లలు పెడుతుంటాం, సో అప్పు కూడా అంతే పిల్లలు పెడుతుంటుందండి. సో అందువల్ల ఏంటంటే ఈసారి 10th బ్యాచ్ మిడిల్ క్లాస్ మిలియనర్ ఎలా అవ్వాలి, చాలా ఫాస్ట్గా 9 రోజులు మీ జీవితం ఎలా మార్చుకోవచ్చు, అంటే కష్టాన్ని కాంపౌండ్ వాళ్ళు కూడా రానివ్వకుండా ఎలా ఆఫ్ చేయొచ్చు అనేది నేను చెప్తాను. సో రండి ఈసారి 10th బ్యాచ్, ఈసారి జరగబోయేది ఏంటంటే May 29 నుంచి అండి, May 29 ఆన్లైన్ క్లాసెస్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, పోస్ట్పోన్మెంట్ చేయొద్దండి. ఇందాక మనకి నాగరాజ్ సార్ చాలా మంచి మాట అన్నారు, పోస్ట్పోన్మెంట్ వల్ల విజయం అనేది అంటే పెద్దగా రావాల్సింది చిన్నగా వస్తుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ మినిట్ వరకు మీరు పోస్ట్పోన్మెంట్ చేయొద్దు, ఎందుకంటే మనకి యూనివర్స్ వీడియో మీకు చూపిస్తుందంటేనే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమంటే అర్థం, గుర్తుపెట్టుకోండి, యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. సో May 29 బ్యాచ్ కనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. May 29, సో వెంటనే వీడియో చూసిన తర్వాత ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగానే సార్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.